ఇప్పటి వరకు అదొక పక్షుల సంరక్షణ కేంద్రం. ఎక్కడి నుంచి వచ్చాయో అనుకోని అతిథులు ఆటలు మొదలుపెట్టాయి. చెరువులో చేపలను అరగిస్తూ అక్కడే మకాం వేశాయి. అరుదైన జాతికి చెందిన ఆ ప్రాణులు సందర్శకులకు సరికొత్త అనుభూతులు పంచుతున్నాయి. ఉప్పలపాడలోని పక్షుల సంరక్షణ కేంద్రానికి సరికొత్త ఆకర్షణగా మారిన నీటి కుక్కలపై ప్రత్యేక కథనం. గుంటూరు జిల్లాలోని ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రంలో ఎక్కడి నుంచో వచ్చి చేరిన నీటి కుక్కలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడి చెరువులో ఉండే చెట్లపై విదేశీ పక్షులు గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేసుకుని వెళ్తుంటాయి. ఓ రోజు హఠాత్తుగా చెరువులో నీటి కుక్కలు కనిపించటం సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేసింది. కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీకి ఎగువన అడపాదడపా నీటి కుక్కలు కనిపిస్తుంటాయి. అక్కడి నుంచి కృష్ణా కాలువల ద్వారా ఉప్పలపాడు చెరువులోకి చేరుంటాయని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం డజనుకు పైగా నీటి కుక్కల్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. చూసేందుకు ముంగిసలాంటి తలతో సీల్ చేపను తలపించే నీటి కుక్కల శాస్త్రీయ నామం అట్టర్. పెద్దగా అలికిడి లేని నీటి వనరులున్న ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా జీవిస్తాయి. నీటితో పాటు నేలపైన ఉండగలవు. చేపలు వాటికి ప్రధాన ఆహారం. ఉప్పలపాడుకు ఏటా తరలివచ్చే 50 రకాల విదేశీ పక్షులను చూసేందుకు సందర్శకులు తరలివస్తుంటారు. ఇప్పుడు నీటి కుక్కలు రావడం అదనపు ఆకర్షణగా మారింది. ఉప్పలపాడు చెరువులో చేపలు విస్తారంగా ఉన్నందున నీటి కుక్కలకు సమృద్ధిగా ఆహారం దొరకనుంది. కుదిరితే అప్పుడప్పుడు పక్షులను ఆరగిస్తాయి. ఇవి వీటి ప్రత్యేకత అంటే ఇవి ఇక్కడికి రావడం ఎలా జరిగి ఉండొచ్చు అంటే మన చెరువులో కాలువల్లోంచి వస్తుంటాయి కదా, ఇక్కడ ఫీడ్ కూడా బాగుంది. చేపలు ఉన్నాయి, ఎప్పుడైనా కాలువల్లోంచి వచ్చేస్తుంటాయి. కాలువల ద్వారా చెరువులోకి వచ్చినప్పుడు క్యాట్ ఫిష్ అనేది ముమ్మరంగా పుష్కలంగా ఉంది. ఆ ఉప్పలపాడు చెరువులో క్యాట్ ఫిష్ ఉంది, ప్లస్ మనకు మెయిన్ ఫిషింగ్ లేదు కాబట్టి అక్కడ విపరీతంగా ఫిష్ గ్రోత్ ఉంది కాబట్టి ఇవి ఉన్నాయి. ఇవి అవి కాకుండా జువెనైల్ బర్డ్స్ ఏదైతే గూడు నుంచి కింద జారి పడిపోవడం, ఎప్పుడప్పుడు ఒంటరిగా దొరికిన పక్షులను కూడా ఇవి తింటాయన్నమాట. షెడ్యూల్ 1 ఎనిమల్ మా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం షెడ్యూల్ 1 అంటే హైయెస్ట్ కేర్ షుడ్ బి గివెన్ టు దట్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ దోస్ ఎనిమల్స్. వాటర్లో తిరుగుతుంటే అది ఒక రకమైన ఏదో అది కూడా ఏదో ఒక బర్డ్ అని చెప్పేసి జనాలంతా అనుకుంటున్నారు. కొత్తగా వచ్చేసరికి బర్డ్ ఒకటి వాటర్స్ అని చెప్పేసి అది నీటి కుక్క. అది ఉండటం వల్ల మనకి పర్యావరణం ఎక్కువగా అభివృద్ధి చేయడానికి బాగా అనుకూలంగా ఉందని చెప్పేసి అందరూ చెప్తుంటే మాకు దాని గొప్పతనం ఇప్పుడు తెలుస్తుందన్నమాట. దాన్ని కొద్దిగా అభివృద్ధి చేసి కొద్దిగా ఇంకా పక్షుల కేంద్రాన్ని బాగా అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. పెద్ద పెద్ద నీటి వనరుల్లో ఉండే సమయంలో నీటి కుక్కలు కనిపించే అవకాశాలు తక్కువ. ఇక్కడ చిన్న చెరువు అయినందున వాటి ఆటలు చూసే అవకాశం సందర్శకులకు దొరకనుంది.